यही कौन नाइन सेलिब्रेशन लो भागंगा मन तो मात्लाडडानिकि मन फैकल्टी मेंबर अयिनटुवंटि सूर्य सर गारिनि ओकसारि स्टेज पैकि रावाल्सिंदिगा కోరుకుంటున్నాను సో మాక్సిమం కొంచెం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు సో అది కూడా ఉంది సో ఇవాళ పర్టికులర్ గా మనం గ్యాదర్ అయ్యింది ఏంటంటే 50K అయ్యింది అది సో సేమ్ ఇదే టైం లాస్ట్ ఇయర్ ఆగస్ట్ అనుకుంటా అప్పటికి మన దగ్గర 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు 2000 సో దాని తర్వాత ఒక పర్ఫార్మెన్స్ జరిగింది మ్యాగ్నికి ఒక సెలబ్రేషన్ చేసుకుంది సో ఆ సెలబ్రేషన్ లో మేము ఒక డ్యాన్స్ వీడియోస్ ఇవన్నీ జరిగినాయి సో అది అప్లోడ్ చేస్తే 4000 వచ్చినాయి వ్యూస్ సో అప్పుడు ఏందనుకున్నామంటే మైండ్ అప్పుడు ఎలా స్టార్ట్ అయ్యిందంటే మాకు యూట్యూబ్ అంటే ఏం తెలియదు సో శ్రీశ్రీ గారు చెప్పినప్పుడు వింటాం మనం ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢంధకారం దారంత గోతులు కానీ చేతులు ద్వీపం లేదు కానీ ఒక ధైర్యం ఉంది అంటే ఒక రోజు మేము సాధిస్తామనే ధైర్యం అయితే మాకుంది కానీ ఒక్కళ్ళకు కూడా యూట్యూబ్ అంటే ఏంటి తెలియదు మాకు తెలిసిందంతా ఏంటంటే ఒక ఫేస్బుక్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారో యూట్యూబ్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయడం అండ్ ఇక్కడి వరకు ధైర్యం అయితే ఉంది మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ సో మనం స్టార్ట్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఛానల్ సో మనం పోస్ట్ చేసింది ఒకటి డ్యాన్స్ వీడియోస్ సంథింగ్ బాగా చూసినారు కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఒక 4000 వ్యూస్ పోయినాయి అప్పటికి సుష్మా మేడం కొన్ని ఆర్కిటెక్చర్ వీడియోస్ కొన్ని జావా వీడియోస్ ఇవి తీసినారు అవి చూస్తే 500 వ్యూస్ 200 వ్యూస్ అందరికి ఒక కన్ఫ్యూజన్ సో ఎంటర్టైన్మెంట్ ఛానల్ తో పెట్టుకుంటే మనకు మనీ రాదు మీకు తెలుసో తెలీదు అంత వ్యూస్ రావు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే మనం స్క్రోల్ చేసుకుంటూ చూస్తాం బట్ ఎడ్యుకేషన్ ఛానల్ ఏంటంటే మనకు అవసరం ఉండాలి ఆ అవసరం తీర్చడానికి బయట చాలా ఛానల్స్ ఉన్నాయి మేము అప్పటికి మా దగ్గర ఉంది ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ పెట్టాలంటే మన దగ్గర డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు పాటలు పాడొచ్చు ఏదైనా డబ్బులు సంపాదించాలంటే ఉన్నాయి యూట్యూబ్ నుంచి బట్ ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లో సంథింగ్ అందరి మైండ్ లో ఒకటి అంటే శంకర్ సార్ సపరేట్ గా చెప్పింది ఏంటంటే మేము కూడా ట్రై చేసినా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ అవి ఇవి సో ఇఫ్ యూ క్యాన్ లాస్ మనీ అగైన్ వీ క్యాన్ గెయిన్ బట్ ఇఫ్ యూ క్యాన్ లాస్ యువర్ క్యారెక్టర్ అండ్ లాయల్టీ అండ్ యువర్ ప్రామిసెస్ వీ కాంట్ గెట్ బ్యాక్ సో ఒకసారి పోయినా అంటే అవి బేక్ రావు ఈవెన్ మేము అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు మన దగ్గర మేరం వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు మంచి మంచి కంటెంట్ ఇవ్వగల ఎంటర్టైన్మెంట్ సైడ్ సో బట్ మన కంటెంట్ ఏంటి ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయాలి సో ఎడ్యుకేషన్ ని డిప్లాయ్ చేయడమే ముఖ్య గమనంగా పెట్టుకొని వచ్చినాం దాని తర్వాత ముఖ్యంగా ఈ 50K జర్నీ యూట్యూబ్ ఇదంతా పక్కన పెడితే మెయిన్ గా ఒక ఉమెన్ ఎంప్రూవ్మెంట్ ఉంది దీంట్లో నిజంగా ఎవరి వల్ల సాధ్యం కాలేదు ఈవెన్ శంకర్ సార్ వల్ల లేదు నా వల్ల లేదు ఇంకా ఇద్దరు ముగ్గురు తీసినారు లేదు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనం ఒకటి ఏదైనా పని చేస్తా ఉన్నాం అంటే రిజల్ట్ వచ్చే పని ఖచ్చితంగా చేస్తారు అందరూ బట్ ఈ యూట్యూబ్ ఇలాంటివి అనేది ప్యాషన్ ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్ చేసింది మన మాధవ్ మేడం ఆ సెక్టర్ వేరే అది యూట్యూబ్ లో వీడియోస్ తీసే సెక్టర్ కాదు బట్ ఒక ఆర్గనైజేషన్ ని నమ్మి తన కెరియర్ ని పెట్టినట్టే ఒక రకంగా సంథింగ్ డబ్బులు అనేది ఏదో ఒక రోజు వస్తాయి బట్ తన కెరియర్ ని త్యాగం చేసి ఈ రోజు మనం అందరం వీడియోలో ఒక 5-6 మందిని చూస్తా ఉన్నాం సో దాంట్లో మెయిన్ గా బ్యాక్ గ్రౌండ్ ఎవ్వరు కనపడరు లైక్ ఒక సినిమాటిక్ గా చెప్పాలంటే బెట్రిమారన్ అనే ఒక డైరెక్టర్ చెప్తాడు ఇఫ్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఐఎమ్ నాట్ డన్ ఎనీథింగ్ ఎట్ ఐఎమ్ ఏ విట్నెస్ ఆఫ్ దట్ నేను ఒక సాక్షిని మాత్రమే అక్కడ నేను లేకపోయితే వేరే వాళ్ళు ఉండేవాళ్ళు బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవ్వరు దాన్ని మిస్ చేసుకోవద్దు సో అది ఒకటి మెయిన్ తెలుసుకోవాలి దీంట్లో ఈ 50K డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే ఆపర్చునిటీ అనేది గ్రామ్ చేసుకోవాలి అండ్ అబ్దుల్ కలాం గారు ఒకటి చెప్పేవాళ్ళు ఏ మ్యాన్ క్యాన్ డూ ఎనీథింగ్ ఏ ఉమెన్ క్యాన్ ట్రై నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఒక మనిషి లైక్ ఒక అబ్బాయి లైక్ ఒక మ్యాన్ తలుచుకుంటే ఒక మేల్ పర్సన్ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు బట్ అమ్మాయి తల్లి తలుచుకుంటే సాధించలేని ఏది లేదు ఈవెన్ మనం గివ్ అప్ ఇవ్వచ్చు ఓకేనా సో మధ్యలో బరువు అయితే మనం ఆపేస్తాం బట్ వాళ్ళు బరువు అయినా వాళ్ళు చనిపోతారు కానీ మనకు ఖచ్చితంగా వర్క్ అనేది జరుగుతుంది సో సో ప్రతి ఒక్కరు వినాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ఈవెన్ ఇందులో మెయిన్ గా నిజంగా ఫ్రాంక్ మాట్లాడుకుంటే మనకు దీంట్లో ఎక్కువ సపోర్ట్ చేసింది ఏంటంటే సుష్మా మ్యామ్ ఇప్పుడు మాదే మేడం ఎంత పాత్ర అయితే ఉందో మేడం కూడా ఈవెన్ మాకు ఏ వీడియో అంత హైలైట్ అవ్వలేదు ఫస్ట్ మేడం అసలు ఎస్పీఎల్ ఎవరు స్టార్ట్ చేసినారో లేదో తెలియదు మేడం అంటే దానికోసం ఈవెన్ మీరు చూస్తారో లేదు 5 మినిట్స్ ఖాళీ దొరికితే ఏబిసిడి అంటే ఇది నార్మల్ గా అయితే రాదు ఎప్పుడో శ్రీశ్రీ చెప్పి ఉంటాడు అవసరం అయితే పరిగెత్తు లేకపోతే నడువు లేకపోతే పాకు అక్కడే ఉన్నావంటే అసలు అక్కడే ఉండిపోతావు అంతే
ఓకే సో మన బిజినెస్ మ్యాన్ ఎత్తారు కదా దయచేసి గోల్ లేని వాళ్ళు చనిపోండి అలా సో ప్రతి ఒక్కటి ఏదో ఒక గోల్ తో ముందుకు వెళ్ళింది ఈ టైంలో మనం సుష్మా మేడం సపోర్ట్లు కొట్టచ్చు అండ్ ఇంకొక మేడం మేడం వాళ్ళు లేకపోవచ్చు బట్ గాయత్రి మేడం వాళ్ళు షార్ట్స్ తీయడం కానీ అవి నిజంగా యాప్టిట్యూడ్ షార్ట్స్ ఆల్రెడీ అది కాపీ కంటెంట్ ఒక రకంగా ఫ్రాంక్ గా చెప్తా ఉన్నాం మనం యాప్టిట్యూడ్ ఎవరు చేయని వాళ్ళు ఎవరు లేరు బట్ ఆ ఉన్న స్కిల్ ని ఇంకా కొంచెం పెంచాలి అనే ధ్యేయంతో తీయడం అది వేరే విషయం సో ఇక్కడ ఎవరు ఏం కొత్తగా చేసింది లేదు ఉన్నదాన్ని మనం ఏం చేయాలి కరెక్ట్ గా చేయాలి దాన్ని బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయొద్దు అండ్ ఇంకొక కీర్తి మేడం అని ఉంది ఆ మేడాన్ని మనం చప్పట్లు కొట్టొచ్చు అండ్ విశాలి మేడం అని ఒక మేడం ఉంది ఆ మేడం తీసినవి రీసెంట్ గా మనకి 1 మిలియన్ వచ్చింది ఆ మేడానికి సపోర్ట్ కొట్టొచ్చు బట్ ఒకటి ఈ మేడం వాళ్ళన్నా ముందుకు రావచ్చు ఈవెన్ వాళ్ళు ఏంటంటే ఉంది బట్ విశాలి మేడం చాలా సంథింగ్ కొంతమంది బయటకు వచ్చి కామెంట్ చేశారు నేను పక్కన ఉన్నాను నేను స్టూడెంట్ అనుకుని అన్నారు కానీ అది ఒక్కటి కూడా పట్టించుకోలేదు మేడం అదే మన అబ్బాయిలు అయితే ఆ సగాలు కూడా పోయేవాళ్ళు కాదు సో ఖచ్చితంగా ఉమెన్ ఎంప్రూవ్మెంట్ ఉంది ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ గా తీసుకోవాలి ఈ 50K ని పక్కన పెడితే దీని వెనకాల జరిగిన ప్రాసెస్ ఇది సో ఇవాళ 50K ని సెలబ్రేట్ చేసుకుని ఒక కేక్ కోయడంతో అయిపోయేది కాదు సో ఇది ఏం చేయాలంటే సక్సెస్ అనేది జస్ట్ ఏముంటాయి కామర్స్ మాత్రమే పులి స్టాప్ ఎప్పుడు పులి స్టాప్ అనేది లేదు ఈవెన్ మనం పోయినా దీన్ని నెక్స్ట్ ఎవరు చేయాలి కంటిన్యూ అనేది చేస్తూనే ఉండాలి సో బట్ ఈ సెలబ్రేషన్ ఎందుకు అని అంటే సో పులి స్టాప్ లేకపోతే లేదు కామ అయితే ఉంది కదా ఇది జస్ట్ ఒక కామ ఇప్పటి నుంచి బెటర్ కంటెంట్ వస్తుంది అండ్ ఏ దానికైనా మెయిన్ పర్సన్ ఎవరైనా చేస్తారు బట్ ఆదరణ అనేది ఇంపార్టెంట్ ఎంతమంది అయితే ఆదరణ ఇచ్చినారు వాళ్ళకు నచ్చి చేసి ఉండొచ్చు నచ్చకుండా చేసి ఉండొచ్చు ప్రతి ఒక్కరు చేసింది మంచి పని రేపు పొద్దున మీరు ఒక మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనే ప్రామిస్ వచ్చి మ్యాగ్నిక్యూ నుంచి మీకు వస్తుంది ఓకే సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ యూట్యూబ్ లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మా ఫ్యాకల్టీస్ లో ఒక రకంగా నేను ఈ క్వశ్చన్ వేరే హెచ్ఆర్స్ ని కూడా అడిగాను మేడం మా క్లాసెస్ ఉన్నాయి అంటే మిగతా రిమైనింగ్ పర్సన్స్ రిమైనింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వా స్టాఫ్ అండ్ సుష్మా మేడం ఈ వ్యూస్ ఎందుకు మేడం ఇంత వేరియేషన్ వస్తుంది అని చెప్పేసి కూడా అడిగాను నేను సార్ అంటే లేదు సార్ సుష్మా మేడంది సపరేట్ కేసు ఉంటుంది మీవి సపరేట్ కేసు సో అట్లా ఆమెకి అంటే ఇన్స్టిట్యూట్లో 3 ఇయర్స్ నుంచి ఫాలోవర్స్ చాలా ఉంటారు ఆమెకి సుష్మా మేడం నుంచి ఒక వీడియో వచ్చింది అంటే కన్ఫామ్ గా వాళ్ళు చూడాల్సిందే అని చెప్పేసి ఉంటుంది సో అంతా సపోర్ట్ చేసినటువంటి సుష్మా మేడం ఒక్కసారి మా కోసం Okay, first of all, today we are here to celebrate 50K subscribers. Why? Because you people are moved to celebrate 50K. Actually, నేను యూట్యూబ్ లో వెళ్తాను ఇంత ఫేమస్ అవుతానని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ బట్ నాకు చిన్న థాట్ అండి ఐ వాస్ సీయింగ్ లాట్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ నేను చూసినప్పుడు ఎక్కువ జావా పైథాన్ ఈ వీడియోస్ ఎక్కువ కనబడ్డాయి సో వై డోంట్ బి డూ సంథింగ్ న్యూ అని నేను అప్పుడు డిసైడ్ అయ్యి ఎస్క్యూఎల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు శంకర్ సార్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఆ వీడియో ఐ వాస్ కీపింగ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ స్టూడెంట్స్ బట్ అది చాలా ఫాస్ట్గా ఒక 6.5 lakhs ఐ థింక్ ఆ వీడియో రీచ్ అయింది తర్వాత వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐ హ్యావ్ డన్ ఇన్ ద వీడియోస్ ఈస్ ఎవ్రీ టైమ్ ఇన్ ఎవ్రీ వీడియో ఐఎమ్ నాట్ రిపీటెడ్ ద క్వశ్చన్స్ దట్ ఈస్ ద ఓన్లీ వన్ రీజన్ వై వీడియోస్ ఆర్ వెరీ ఫేమస్ ఓకే అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఒక్కలాగే వీడియో చేయరు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో పెర్ఫామ్ చేస్తారు సో దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ థింగ్ అండ్ ద పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ మీ హియర్ మాధవి ఆర్ పూజ గాయత్రి కీర్తి సూర్య సార్ ఎస్పెషల్లీ సూర్య సార్ సో సార్ టెక్నికల్ నేను ఈ మధ్యన చూస్తున్నాను సార్ వాజ్ doing some technical videos also it will be very useful for students okay so keep supporting us like that and then cheppan kada ekku sir maatladanani keep supporting us in future also we need to reach 1 million subscribers so sir cheppar kada kaamane full stop aithe gaadu so we have to reach crores of people on youtube and again we need to celebrate like that thank you all right next thank you మన కొలిగైన సారీ మా కొలిగైనటువంటి శశాంక్ సార్ ఒక ఫ్యూ వర్డ్స్ హలో గైస్ సింపుల్ టు వర్క్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్
wherever we go, first we have to find ourselves whether we are happy in that workplace or not. I'm too much happy in this workplace, because the reason is, okay, if the boss is taking care of those employees as a family, then that place definitely it makes lot of good things. Okay, ఇక్కడ సార్ ఎంప్లాయీస్ అందరం ఒక ఫ్యామిలీ లాగా చూస్తారు. మనము ఎంప్లాయీస్ ని చూడొచ్చు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ ఉమెన్ ఉమెన్ ఆర్ దర్, రైట్. సో వాళ్ళకందరికీ ఈ బోనసెస్ లైక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కమింగ్ టు ద యూట్యూబ్ ఛానల్, సార్ మా అందరికి ఆపర్చునిటీ ఇస్తున్నారు దాని గురించి మాట్లాడడానికి. అంటే మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు, మనం ఏదైనా సాధిస్తే దాని వెనకాల చాలా మంది హస్తం ఉంటారు, right? He is representing them, right? So when you are showing that kind of attitude, means you are grateful for everything. Manamu evarkaithe krutagnata choopisamo adi malliki malli rettimpu vastadi. Evarkaithe krutagnata ledo vallu prati sari complain chestune untaru. You know, in this universe, who complains every time, they will lose everything. Okay, one who shows every time thankfulness, they'll get keep getting extra things. ఓకే, సో ఈ సెలబ్రేషన్ అనేది కూడా ఒక థ్యాంక్ఫుల్నెస్ మనందరికి, రైట్. సో సుష్మా మ్యామ్ ఎంత కష్టపడ్డారు మీకు తెలిసిందే, సూర్య సార్ కొత్త కొత్త కంటెంట్ చేస్తారు, నేను ట్రై చేస్తున్నా, బట్ నేను మిడిల్లో వచ్చా. యాజ్ ఎ పిల్లర్ సుష్మా మ్యామ్, సూర్య సార్ వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ నిలబడి యూట్యూబ్ని చాలా స్టేజ్కి తీసుకొచ్చారు. ఐ కేమ్ ఇన్ బిట్వీన్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే డి నాట్ షో ఎనీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, దే హెల్ప్ మీ. Okay, but the thing is, I will tell you once again, being thankfulness is a great thing. They all are being very thankful for everything. That is the reason that's it. Thank you. And one more person recent ga mana institute kochi oka rakanga mana institute lo aina branch lo almost admissions ni vere vallaku kuda competition ga chupistunnatundi mana Ravi sir. Thank you, Rajkumar sir. So here, all of you know, so we are celebrating 50K. So how many of you are not subscribed yet? Unnaru inka sound lekunda unnallandaru subscribe chesukondi. Okay, so 50 ga anukunte start ayyindi, naku chusina 50.1 ayipoyindi. So center varaku 2 kuda ayyindi, malli 6 ayipothadi, 1 million kuda ayyindi. So appudu varaki వెయిట్ చేయాలి కదా సరే. ఓకే, సో ఇంకా స్టూడెంట్స్ వీడియోస్ మాకు ఇంటర్వ్యూ తీసుకున్నామంటే రావట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోతారు. సో వీడియోస్లో మీరు కూడా ఉంటారు కదా, మీరు కూడా ఫేమస్ అవుతారు, రైట్. సో చూసిన వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ చూస్తుంటే మీరు కూడా ఫేమస్ అవుతారు. సో ఎప్పుడైనా మీరు సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తే మేనేజర్ అంటే ఇక్కడ వీడియోలో కనిపించిన కదా మీరే సార్ అని చెప్తే, సో అట్లా కూడా మీకు రికగ్నేషన్ వస్తుంది. ఓకే, సో యు ఆల్సో షుడ్ పార్టిసిపేట్. ఓకే, సో సబ్స్క్రైబర్స్ అంటే మీరే కదా, రైట్. సో యూ నీడ్ టు సెలబ్రేట్ దిస్, ఇది మీ సెలబ్రేషన్. ఓకే, రైట్. సో ఇంకా మీలో అందరూ జాయిన్ చేస్తారని ఆశిస్తూ, ఓకే, లీవ్. థ్యాంక్ యూ. లాస్ట్కి వచ్చిన మెయిన్ పర్సన్ వస్తారు. సో ఆ మెయిన్ పర్సన్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అండి. అంటే నాకు సపరేట్గా వేరే ఇన్స్టిట్యూట్ ఉండే, దాని తర్వాత నా ఫ్యూచర్ ఎటు ఇటు ఇటు అని చెప్పేసి చాలా దారులు కనిపిస్తున్నాయి. సో నేను కూడా మేబీ సాఫ్ట్వేర్ సైడ్ ఏమన్నా ఛాన్సెస్ తీసుకుందామా అని చెప్పేసి చూస్తున్నటువంటి తరుణంలో అప్నా యాప్లో ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేసిన. సో ఆ రెజ్యూమ్ చూసి మ్యాగ్నిట్యూడ్ నుంచి ఒక కాల్ వచ్చింది, సార్ ఇట్లా యాప్టిట్యూడ్ ట్రైనర్ అంటే కదా, ఒకసారి రాగలుగుతారా మా ఇన్స్టిట్యూట్కి అని చెప్పేసి. I am believing that I do have very good team. That's the reason only we are celebrating like this. Future lo kuda naaku manchi team untundani nenu bhavisthunanu, ilanti celebrations malli malli chesukogalugutunu anta. So big applause to each and every person, especially mundi sarunu cheppinattu Ashushma madam kavachu, Madhavi madam kavachu, Gayatri madam kavachu, Kirti madam kavachu, Vaishali madam kavachu. సో వీళ్ళందరూ, సో ఎస్పెషలీ ఇనిషియల్ స్టేజ్, సో మనకు యూట్యూబ్లో ఇలాంటి సక్సెస్లు వస్తాయి, ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, వీటి వల్ల కూడా స్టూడెంట్స్ని ఇంకా మనం మంచిగా ఇంటర్వ్యూస్లో క్లియర్ చేసేటట్లు చేయగలమనే విషయాన్ని కూడా మనకు స్టార్టింగ్లో ఈ రేంజ్లో మనకు సక్సెస్ వస్తుందని తెలియదు. సో దట్ వెన్ యూఆర్ స్టార్టెడ్, సో పీపుల్స్ ఆర్ యాక్సెప్టింగ్ అవర్ వీడియోస్, దే ఆర్ సీయింగ్
దే ఆర్ గివింగ్ ది సో మెనీ సజెషన్స్ ఆల్సో. వాళ్ళ కామెంట్స్ నుండి చాలా నేర్చుకున్నాము, చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా ఫ్యూచర్లో కూడా అలాంటి వీడియోస్ చేస్తాం. సో బిగ్ అప్లాస్ టు వన్స్ అగైన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఓవర్. సో ఇట్స్ అ బిగ్ ఫెస్టివల్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అవర్ సబ్స్క్రైబర్స్. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎస్పెషల్లీ అవర్ స్టూడెంట్స్ ఆల్సో. ఇంకొకసారి మన స్టూడెంట్స్ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వాళ్ళు హాస్టల్లో సబ్స్క్రైబ్ చేపిస్తున్నాం సార్ అని చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో కూడా సబ్స్క్రైబ్ చేపిస్తున్నామని చెప్తున్నారు. ప్రతి వాళ్ళ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్కు, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కు, బీటెక్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇక్కడ చూడండి. ఫ్రీగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే ఇన్ఫర్మేషన్ బయట మనము పైసలు పెట్టి కొనాల్సింది వస్తుంది. అంతకంటే ఎక్కువ వ్యాలిడ్ అయిన ఇన్ఫర్మేషన్ మనకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది అని చెప్తున్న ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత జర్నీలో ఎప్పుడైనా మధ్యలో క్విట్ అయిపోదాం, ఇది అవ్యవలా లేదు అన్నటప్పుడు ఎలాంటి ఆలోచన వచ్చింది? ఇక్కడ మన లైఫ్లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇట్స్ క్వైట్ కామన్ థింగ్. సో ఇదే జర్నీలో చాలాసార్లు, ఆఫ్కోర్స్ లాస్ట్ 3 మంత్స్లో కొన్ని వ్యూస్ తక్కువ రావడం కావచ్చు, సో సబ్స్క్రైబర్స్ తక్కువ రావడమే కావచ్చు. వెన్ యూఆర్ డిస్కసింగ్ అవర్ యూట్యూబ్, ఇంకా ఏం చేయాలి, ప్రీవియస్గా మనము ఏమి ఇచ్చాము ఇక్కడ వ్యూవర్స్, దాని గురించి ఆలోచించి ఒక అడుగు ముందుకేసి కావాలకు కావచ్చిన వీడియో చూసాం కాబట్టి మళ్ళీ ఎక్కువగా సబ్స్క్రైబర్స్ రావడం కావచ్చు, ఇలా అచీవ్మెంట్స్ రావడం కావచ్చు జరిగింది. సో దట్ ఏదైనా ఒక నెగిటివ్ వచ్చినప్పుడు ప్లీజ్ రెడీ టు యాక్సెప్ట్ అవర్ ఫెయిల్యూర్స్. అక్కడ నుండి మనం నేర్చుకోవాలి. దేవుడు అంటారు కదా, దేవుడు మన కోసం ఒక తలుపు క్లోజ్ చేస్తే 10 దారులు ఓపెన్ చేసి ఉంటారు. దట్ విల్ బి ష్యూర్ పక్కా. అలాంటివి నా లైఫ్లో ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరము నాకు ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చాయో దేవుడు ఇంకొక 10 డోర్లు ఓపెన్ చేసే పెట్టాడు నా కోసం. అలాంటిది ఇందులో ఉన్న వాళ్ళందరూ అందులో సార్ వచ్చారు. సూర్య సార్ ఎవరి గారు?